ఫస్ట్ ఆయన బీట్ అయిన తర్వాత ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేసి చూడాలి. ఎక్కడ చూసినా ఖాళీ ప్లేస్ దొరికిందంటే చాలు, మన వాళ్ళు క్రికెట్ ఆడేదాన్ని దిగిపోతారు. కువైట్ సిటీ నుంచి నేరుగా సౌదీ బార్డర్ వరకు వెళ్తుంది. సౌదీకి ఎవరైనా వెళ్ళాలంటే ఇదే నేరుగా వెళ్ళిపోవచ్చు. ఇంకా అన్న అయితే 120 పైన దాటాడు అనమాట. నేనైతే 120 130 140 కూడా దొక్కుంటూ వెళ్ళిపోతా కార్లో తొందరగా. ఇక్కడ నుంచి మొత్తం ఎడారి స్టార్ట్ అయిపోతుంది. రైట్ సైడ్ ఏమో ఎడారి, లెఫ్ట్ సైడ్ ఏమో పెట్రోల్ ప్లాంట్. చాలా వరకు అయితే ఫ్యామిలీస్ని వదిలేసి కువైట్కి ఎందుకు వస్తున్నారంటే అదే రీజన్. ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉంటాయి కొన్ని ఫ్యామిలీలు. అవి స్ట్రాంగ్ చేయడానికే ఇంట్లో ఉండే పెద్ద కొడుకు, చిన్న కొడుకు, సంథింగ్ ఏదో ఒక కొడుకు లేదంటే ఫాదరు, అలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీని వదిలేసి బయట దేశాలకు వస్తున్నారు. అందులో లేడీస్ కూడా వస్తున్నారు. పాపం చాలామంది లేడీస్ అయితే అక్కడికి నుంచి కువైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని పనులు చేయలేక. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సెలవు తీసుకున్నా ఎందుకంటే సమీర్ పఠాన్ అనే ఒక అన్న అయితే ఇండియా నుంచి కువైట్కి వచ్చాడు కొత్తగా, నా సబ్స్క్రైబర్ అన్నమాట. ఆయన కువైట్కి రాకముందే నాకు మెసేజ్ పెట్టాడు అనమాట. 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నా ఎలాగైనా వెళ్ళాలి, ఆయన్ని పోయి కలవాలి అని, కానీ టైం కుదరట్లేదు. ఎలాగో అలాగా ఈరోజు అయితే టైం కుదిరింది కాబట్టి బయలుదేరి అయితే వెళ్తున్నా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కువైట్లో డ్రైవర్ల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, డ్రైవర్కి డ్యూటీ ఎలా ఉంటుంది, కోవిడ్లో డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇక్కడ నేను ఎక్కడెక్కడికి వెళ్తాను, ఏమేమి చేస్తానని మొత్తం ఈ ఒక్క ఛానల్లో తెలుసుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే తప్పకుండా బెల్ ఐకన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అది ఆన్ చేసుకోకుంటే మీ మొబైల్లోకి నా నోటిఫికేషన్ రావన్నా అందువల్ల. ఓకేనా? సరే మరి లేట్ చేయకుండా ఇక్కడ నుంచి బయలుదేరి అన్న పఠాన్ అన్న దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఫ్రెండ్స్, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. యూట్యూబ్లో ఐ డ్రైవర్ బ్లాగ్స్ అనే ఛానల్ ఉంది కదా, సేమ్ పేరు పైన ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ ఉంది, ఐ డ్రైవర్ బ్లాగ్స్ అనేసి. నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి ఒక్క పోస్ట్కి అప్డేట్ ఇన్స్టాగ్రామ్లో ముందే ఇచ్చేస్తుంటాను. ఇంకా యూట్యూబ్లో లేని వీడియోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో మీరు చూడవచ్చు కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళి ఫాలో అవ్వండి. ఎప్పుడు పోయినా సీనియర్ నేను లాక్కొని పోకుండా అడిగి పోను. నేను కోట్లో ఇంకా ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు, కలుద్దాం కలుద్దాం అంటున్నారు. నేను టైం దొరక కలుద్దామని చెప్పి పోస్ట్ పని చేస్తూనే ఉన్నా, కానీ వాళ్ళని కూడా ఏదో ఒక రోజు సెలవు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి కలుస్తా. కలిసిన తర్వాత వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అది కూడా తెలుసుకొని మీకు చెప్తారు ఖచ్చితంగా. ఇప్పుడైతే మహబూలా దగ్గర ఉన్నాం మేము, ఇంకొక మేబీ ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయన మీట్ అయిన తర్వాత ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేసి చూడాలి నేను. ఎక్కడ చూసినా ఖాళీ ప్లేస్ దొరికిందంటే చాలు, మన వాళ్ళు క్రికెట్ ఆడేదాన్ని దిగిపోతారు. రైట్ సైడ్ మీకు గుడారాలు కనిపిస్తున్నాయి కదా, అవి ఎడారి గుడారాలు కావు, అది ఫంక్షన్ హాల్ అనమాట. ఇటు పక్క ఎక్కడ ఖాళీ ప్లేస్లు కనిపిస్తే అక్కడ ఇలాగ రెడీ చేసుకుంటారు. ఇంకా కోయిర్లు చాలా వరకు అన్ని ఇల్లులు ఒకే డిజైన్లో ఉంటాయి, అది ఏమో తెలియదు. ఇప్పుడు మేము వెళ్ళేది 30 నెంబర్ రోడ్ అనమాట. ఇది కోయిర్ సిటీ నుంచి నేరుగా సౌదీ బార్డర్ వరకు వెళ్తుంది. సౌదీకి ఎవరైనా వెళ్ళాలంటే ఇదే నేరుగా వెళ్ళిపోవచ్చు. ఈ ఒక్క రోడ్డే కాదు, సౌదీకి వెళ్ళాలంటే 40 నెంబర్ రోడ్డు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు, కానీ 30 నెంబర్ నేరుగా వెళ్ళి మళ్ళీ 40 రోడ్లోనే కలుస్తుంది. ఇంకా అన్న అయితే 120 పైన దాటాడు అనమాట. నేనైతే 120 130 140 కూడా దొక్కుంటూ వెళ్ళిపోతా కార్లో తొందరగా, కానీ అన్న ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కాబట్టి ఎప్పుడు చెప్తూనే ఉంటాను అన్న నిదానంగా వెళ్తాడు, మంచిగా స్లోగా డ్రైవ్ చేస్తాడనమాట. మొత్తంగా చెప్పాలంటే కోయిట్లో పెట్రోల్ ఏడ బొక్క వేసినా కానీ ఆ బొక్కలో నుంచి నీళ్ళు రావు, పెట్రోల్ వస్తాయి. ప్రస్తుతానికి అయితే నా లెఫ్ట్ సైడ్లో పెట్రోల్ ప్లాంట్ ఉంది, పెద్ద ప్లాంట్ కోయిట్లోనే, కేఎన్పిసికి మన ఇండియా నుంచి కూడా బెంగళూరు నుంచి ఒక సబ్స్క్రైబర్ అయితే రాబోతున్నారు కోయిట్కి, కాంటాక్ట్ అయ్యారు అనమాట. అతను వచ్చిన తర్వాత అతనితో కూడా ఒకసారి మాట్లాడదాము. ప్రస్తుతంగా చూడండి ఎంత పెద్ద ప్లాంట్ ఉందో. కోయిట్లో కేఎన్పిసి కంపెనీ ఒకటే కాదు, ఇంకో 2 కంపెనీలు ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. ఒకటైతే ఆల్ఫా, ఇంకొకటి ఓలా. ఇంకా మీకు కనబడుతున్నాయి కదా పెద్ద పెద్ద ట్యాంకులు, అందులోనే పెట్రోల్ని స్టోర్ చేసి పెడతారని అనుకుంటున్నా. ఇప్పుడు ఉంది కదా చూడడానికి, ఇది కేఎన్పిసి హెడ్ ఆఫీస్ అనమాట. సింబల్ కనిపిస్తుంది కదా, పాయలో సగం ఇదే ఉంటుంది, పెట్రోల్ ప్లాంటే ఉంటుంది. మళ్ళీ చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ కెమెరాలు, దాని చుట్టుపక్కల ఇవ్వడం అనేసి పొగలు తాకూడదు, అగ్గిపుల్ల వెలిగకూడదు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అటు పక్క వెళ్ళినప్పుడు. మన ఇండియా వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులోనూ కేరళ వాళ్ళు ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటారప్ప, చాలా మంది ఉన్నారు. అన్న కొత్త సబ్స్క్రైబర్ ఒక అన్న వస్తున్నాడు ఇండియా నుంచి, వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్నతో కూడా మాట్లాడదాం. ఇక్కడ నుంచి మొత్తం ఎడారి స్టార్ట్ అయిపోతుంది. లెఫ్ట్ రైట్ సైడ్ ఏమో ఎడారి, లెఫ్ట్ సైడ్ ఏమో పెట్రోల్ ప్లాంట్. కాంబినేషన్ భలే ఉంది కదా, ఎడారి చూడండి మంచిగా ఉంది. ఇంక ఇక్కడ నుంచి ఇల్లు లేవు ఏమి లేవు, మొత్తం మట్టే.
లేదు అది 40, ఇది 30, అటుపక్క 40 నెంబర్ సార్. కోవిడ్లో చాలామంది జాబ్ కోసం రావాలనుకుంటారు, డిప్లొమా, పాలిటెక్నిక్, ఐటీ సంథింగ్, ఇటువంటి ఏదైనా చదువులు చదువుకొని కంపెనీ సైడ్ నుంచి వచ్చారంటే లైఫ్ బాగుంటుంది. అది కాకుండా హౌస్ డ్రైవర్గా రావాలి, హౌస్ బాయ్ రావాలి, దివాణిలో రావాలి అని వస్తే 30,000-20,000 జీతమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అది కాకుండా పని కొంచెం ఎక్కువ ఉంటుంది, కష్టంగా ఉంటుంది. మంచిగా ఇలా కంపెనీలో వచ్చారంటే లైఫ్ బాగుంటుంది, శాలరీ కూడా 50,000 అబోవ్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా వచ్చేవాళ్ళు అలా రండి. ఒకరు చదువుకోలేదంటే డ్రైవర్ వీజా పైన కంపెనీ సైడ్ నుంచే రండి, శాలరీ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. ఫ్రీ వీజా అని చెప్పి వచ్చారనుకో, ఇంట్లో బోకలు కడుక్కోవాలి, హమాములు కడుక్కోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇటువంటివి ఉంటాయి. చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు కోవిడ్లో. కాబట్టి నేను ఎప్పుడు ఏది చెప్పినా కానీ ప్రతి ఒక్కరికి కంపెనీ సైడ్ నుంచి వచ్చారంటే లైఫ్ బాగుంటుంది. అంతెందుకు నా పక్కనే సీనియర్ అన్నాడు, కంపెనీ డ్రైవర్ అన్నమాట సౌదీలో అన్న. ఒకరోజు అన్నతో ఖచ్చితంగా మాట్లాడిస్తాను, మీకు మొత్తం చెప్తాడు అన్న కూడా. అన్న ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది కాబట్టి. కాబట్టి దయచేసి ఎవరైనా వచ్చేవాళ్ళు కంపెనీ సైడ్ నుంచి రండి. ఫ్రీ వీజాలు అనేసి వచ్చేసారంటే ఇబ్బంది పడతారు ఇప్పుడు, అందుకే చెప్తున్నాను. ఇంకా నేనైతే సమీర్ పఠాన్ అన్న ఉండే ఏరియాకైతే దగ్గరలో ఉన్నా, ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అన్న ఉండే ఏరియా ఇక్కడే అనమాట, బోర్డు కనబడుతుంది కదా, అలీ సభా అల్ సాలెం ఏరియా అని. ఈ ఊరు తర్వాత మొత్తం ఎడారే ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి ఇంకొక 80 కిలోమీటర్లు కనుక కంటిన్యూగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే కైరాన్ అనే ఒక బ్యూటిఫుల్ ఊరు ఒకటి వస్తుంది అనమాట. అక్కడ మొత్తం ఫామ్ హౌస్లే ఉంటాయి, బీచ్కి తగులుకొని ఉంటాయి, సూపర్గా ఉంటుంది అక్కడైతే. ఇక్కడ ఇప్పుడు మీరు రైట్ సైడ్లో చూసారంటే ఈ దువార్ దగ్గర చిన్న చిన్న లారీలు ఉన్నాయి కదా, ఆ లారీలనే జ్యూస్ షాపులు, చిన్న చిన్న బడ్డీ కొట్లు అంటారు కదా మన ఇంటికాడ, అలాంటి బడ్డీ కొట్లు అని ఉంటారు, సిగరెట్ ప్యాకెట్లు, అదేవిధంగా చిన్న చిన్న పెప్పర్మెంట్లు, అవన్నీ దొరుకుతాయి లోపల చిన్నపిల్లల కోసము, అదేవిధంగా పెద్దవాళ్ళ కోసం సిగరెట్ ప్యాకెట్లు ఉంటాయి. ఈరోజు శుక్రవారం కాబట్టి ఖాళీగా ఉంది రోడ్డు, లేదంటేనా ఫుల్ ట్రాఫిక్ ఉండేది. అన్ననే ముందే కలుసుంటా కానీ పేర్లో డిఫరెన్స్లో మిస్ అయిపోయా. ఏంటంటే నేనుండే ప్లేస్ వచ్చి సభాసాలెం, అన్న ఉండే ప్లేస్ వచ్చేసి అలీ సభాసాలెం. ముందు అలీ వచ్చింది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్లో కష్టమైపోయింది. ఇక్కడికి రావాలంటే 45 కిలోమీటర్స్ రావాలి. అన్న నీ దగ్గర కార్ ఉంటుంది కదా, నువ్వు రావచ్చు కదా మంచిగా అనుకోవచ్చు, కానీ డ్యూటీలు ఉంటాయి బ్రో, ఆ డ్యూటీలు చూసుకొని రావాలంటే కష్టం, సెలవు తీసుకున్నప్పుడే రావాలి. ఈరోజు సెలవు దొరికింది, లక్కీగా సీనన్న కూడా నాతో వచ్చాడు కాబట్టి మంచిగా వచ్చేసాను. పఠాన్ అన్నకైతే కాల్ చేశాను చాలాసార్లు, అన్న కాల్ రెస్పాన్స్ అవ్వట్లేదు. నేనైతే అన్న ఉండే ఏరియాలోనే వాళ్ళ ఇంటికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉండే సూపర్ మార్కెట్ దగ్గర వెయిట్ చేస్తున్నా. ఇదే ఆ సూపర్ మార్కెట్. అన్నకి 2-3 సార్లు ఫోన్ చేశాను, ఎత్తలేదు, మెసేజ్ పెట్టాను, రెస్పాన్స్ లేదు. అంటే అన్న రెస్పాన్స్ అయ్యి కాల్ అటెండ్ చేసి మాట్లాడితే ఖచ్చితంగా వెళ్ళి అన్నతో మాట్లాడి మీట్ అయ్యి కలుద్దాం. ఒకలా అన్న కాల్ ఎత్తకుండా అలాగే ఉంటే మాత్రం 20 మినిట్స్ వెయిట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాను. నేనైతే ఒక 4-5 సార్లు చేశాను. మార్నింగ్ బయలుదేరి వచ్చినందువల్ల టిఫిన్ చేయలేదు, జస్ట్ ఒక నేను సీనన్ అయితే టీ తాగాము. అన్న బండ్లో కూర్చునేసినాడు. ఇంకా మార్కెట్ నుంచి వెళ్తున్నా అన్న రూమ్ దగ్గరికి. అన్న అయితే కాల్ అయితే అటెండ్ చేయలేదు, వెళ్ళి చూద్దాం. ఇంటి వరకు వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ వేసుకునేసి అక్కడ వెయిట్ చేస్తా కాసేపు, రాలేదంటే వెళ్ళిపోతా. స్లోగా వెళ్ళు, ఫస్ట్ రైటా? ఫస్ట్ రైట్. దగ్గరికి వచ్చిన అన్న ఇంటికి అయితే అన్న ఒకవేళ బయట కనబడంటే బాగుంటుంది, బాగానే ఉంది. ఏరియా మొత్తం సైలెంట్గా ఉంది, ట్రాఫిక్ లేదు, ఏం లేదు, ఖాళీగా ఉన్నాయి రోడ్లు కూడా. ప్లాన్ బిస్కెట్ అవ్వకుండా ఉంటే చాలు. బిస్కెట్ అయిపోయింది అనుకో, ఫుల్ డిసప్పాయింట్. ఇంకా మస్టాంగ్ కలర్ సూపర్గా ఉంది. అన్న ఉండే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము, కానీ అన్న ఏ ఇంట్లో ఉన్నాడు ఏంటనేది అర్థం కావట్లేదు. కాల్ చేసి వస్తా, 20 మినిట్స్ నుంచి కాల్ చేస్తున్నా, కాల్ అయితే ఎట్టట్లేదన్న. చుట్టి తీసుకునేసి ఇంత దూరం రావాలంటే బస్సులు లేవు, 5 వరకు ఉన్నాయి బస్సులు. అక్కడ నుంచి మళ్ళీ ట్యాక్సీని ఏదో ఒకటి పట్టుకుని ఇంత దూరం రావాలి. కానీ నేనైతే సీనని అడిగి పోదాం పదాన్న అని చెప్పేసి ఇంకా ఈ బండి అయితే తీసుకొచ్చా. ఈ బండి తీసుకుని రావాలంటే వాళ్ళ కఫీల్ దగ్గర పర్మిషన్ అడిగి తీసుకుని రావాల్సిందే.
డ్రైవర్కి కొంతమందికి డ్రైవర్కి బండ్లు ఇస్తారు, కొంతమందికి డ్రైవర్కి బండ్లు ఇరు బస్సులో పోమంటారు. కాబట్టి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చాను, వచ్చిన తర్వాత ఫోన్ ఎత్తకపోయేసరికి నాకు ఇబ్బంది అయిపోయింది. అన్న చేస్తున్నాడు, ఫోన్ చేస్తున్నాడు, ఒక్క నిమిషం. బతికిచ్చినాడు స్వామి, ఫోన్ చేసినాడు, ఆయన్నే ఫోన్ చేసినాడు. ఏడో బయటకు పోయినాడంట వాళ్ళ కఫీల్తో. వచ్చేసినాను, రూమ్లోనే ఉన్నాను, ఒక 2 నిమిషాలు బయటకు వచ్చేస్తానన్నాడు. కాబట్టి ఒక రౌండ్ ఇద్దాం పదన్న, అటు నుంచి వచ్చినాడు. ఇంకా బయటకు వచ్చినాడంటే వెళ్ళి కలుద్దాం. అన్నైతే రోడ్డు పైన నిలబడుకున్నాడు, అది అతనే. లాస్ట్ ఇక అనుకున్నట్టు సమీర్ పట్టణ అయితే కలిసేసాం. సిటీ నుంచి చాలా దూరంలో ఉన్నాడు అనమాట అన్న. మన సీనియర్ అయితే ఆయనతో కొంచెం ఇంటరాక్ట్ అవుతున్నాడు అనమాట. ఇంకా అన్న పేరు అబ్దుల్లా. అన్న కూడా హైదరాబాద్ నుంచి అంట. ఆ అన్నే సమీర్ పట్టణానికి వీసా తీసింది. ఎవరు? అన్న తీశాడనమాట రిలేటివ్స్. కాబట్టి ఎవరైనా ఇక్కడ రావాలన్నప్పుడు కూడా దయచేసి మీ రిలేటివ్స్ సైడ్ నుంచి రండి. సమీర్ అన్న అయితే పిలుచుకునేసి మార్కెట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నతో కాసేపు మాట్లాడి మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చి ఇంటికి వదిలేసి మళ్ళీ ఫర్వానాకి అయితే వెళ్ళిపోతాము. అన్న వచ్చి ఒక 2 నెలలు రెండు నెలలు అయింది. ఇంకా లైసెన్స్ అయితే రాలేదు. అకామ అయిపోయింది కదన్నా? అకామ అయిపోయింది. ఇల్లు ఎలా ఉంది? ఇల్లు అయితే సూపర్గా ఉందంట, మంచిగా ఉంది అంటున్నాడు. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్, అన్నని కలిసి అన్నతో మాట్లాడి ఎలా ఉన్నాడు ఏంటి అని. ఎందుకంటే కోయిటికి రాకముందు నుంచి సబ్స్క్రైబర్ కదన్నా, కోయిటికి రాకముందు సబ్స్క్రైబర్ అన్న చెప్తా ఉన్నాడు. అన్న కోయిటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీతో నేను కలవాలి, నీతో మాట్లాడాలి అన్నాడు. ఉంది, వచ్చాను, అన్నని కలిసాను, నాకైతే చాలా సంతోషం ఉంది. చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. నువ్వు కనబడు, నేనైతే చాలా భయపడినా. ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మీట్ అవ్వకుండా పోతే మళ్ళీ కొంచెం ఫీల్ అయిపోతా. నేను ఫస్ట్ వచ్చి మీట్ అవుతున్నాను కాబట్టి. కాబట్టి మంచిగా చేసుకోండి అన్న కూడా ఇంట్లో. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి ఖచ్చితంగా. నేను అప్పుడప్పుడు ఫైల్కి వస్తుంటాను కదా, అక్కడ నుంచి ఇక్కడ ఒక 10 కిలోమీటర్లు అంతే, 10-15 ఉంటుంది. నీకు ఎప్పుడైనా సెలవు దొరికినప్పుడు కూడా నాకు కాల్ చేయి. ఒక నువ్వు ఫైల్కి వచ్చినా కానీ నేను అటు పక్క నుంచి ఫైల్కి వస్తాను. సరేనా? ఇంట్లో మిస్ అవుతున్నావు అనుకుంటా. బాగా కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరు ఇంట్లో వాళ్ళు మిస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఒక పట్టుదలతో వచ్చేస్తారు ఇక్కడికి. ఒకటే మైండ్లో ఉంటుంది, సీన్ అన్న లేకపోతే ఈరోజు ఖచ్చితంగా ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ఎందుకంటే వెహికల్ కావాలి కాబట్టి. నా వెహికల్ అయితే సార్ తీసుకుపోయా కాబట్టి సీన్ అన్న వెహికల్లోనే ఇంత దూరం వచ్చాను. ప్రస్తుతానికైతే అన్నని కలిశాను కాబట్టి ఇక ఇక్కడ నుంచి మసీద్కి వెళ్ళాలి. మసీదులో ప్రేయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్వానాకి వెళ్ళాలి. తప్పకుండా సిటీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయి, నేను ఖచ్చితంగా వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ మనం మంచిగా మాట్లాడదాం. ప్రస్తుతానికైతే నీకు సెలవు ఉంటే ఇంకా బాగుండేది, సెలవు లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది. అన్న డ్యూటీ ఎక్కాడంటే సెలవు ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక అన్నని తీసుకుని వెళ్ళి ఇంటికాడ వదిలేద్దాం, ఎందుకంటే అన్నకి కొంచెం పని ఉందంట కాబట్టి. సరే పోదాం మనము. ఓకే పోదాం, పోదాం. తెలిసి ఒకటే పూట పొద్దున పోతుంది బాస్ పగలుతుంది. ఒకే పూట పడిపోతావా? ముదీర్ నువ్వు కాదు సార్, ఒట్టు బస్ పాస్ గొంతుకుడు నడిచిపోతా. ఒకే పూట పడి బండికి పోతుంది, రెండు పూట రెండు పూట నచ్చదు బడి. ఒకే పూట ఏదైనా అందుకే డ్రైవర్ అయ్యేదానికి దానికి సంబంధం ఉందిలే. జీపు చదువుకునేటప్పుడు బండి ఎక్కినామంటే ఆటోమేటిక్ గా డ్రైవింగ్ పైన ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అది కానీ ఇల్లు అయితే వచ్చేసింది. అన్న ఇక్కడ డ్రాప్ చేసి మనం బయలుదేరదాము. నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను. అన్న అయితే పని ఉందంట పాపం, ఎక్కువసేపు ఉండలేకపోయాడు కాబట్టి అన్నకి సెండ్ ఆఫ్ ఇచ్చేసా. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళడమే. కొన్ని ఇళ్ళు మంచిగా ఉంటాయి, కొన్ని ఇళ్ళు కొంచెం ప్రాబ్లంలో ఉంటుంది. అన్ని ఇళ్ళు ఒకేలా ఉండవు. ఏం చేద్దాం, ఏం చేయలేం. ఇంకా చెప్పాలంటే అన్న మంచి రెస్పాన్స్ అనమాట. అన్న దగ్గర నుంచి కొత్తగా వచ్చాడు కాబట్టి లీవ్ దొరకట్లేదు ఎక్కువగా. డ్యూటీ ఎక్కేస్తే లైసెన్స్ చేతికి వచ్చేసిన తర్వాత డ్యూటీ ఎక్కేస్తాడు కదా, ఇంకా అప్పటి నుంచి సెలవు దొరుకుతుంది. ఈసారి సెలవు దొరికినప్పుడు మంచిగా సిటీ మొత్తం తిప్పి చూపించాలి అన్నది. ఎందుకంటే కొత్త కదా, ఫస్ట్ టైం వచ్చాడు. అది కాకుండా ఆ అన్నతో పాటు ఉండే ఇంకొక అన్న కూడా, అతను కూడా ఫస్ట్ టైం కోయిట్కి రావడం. అన్నది 2 ఇయర్స్ అయిపోయిందంట, అలా ఇంటికి వెళ్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు. కాబట్టి అన్నకు సెలవు దొరికినప్పుడు పట్టణానికి ఖచ్చితంగా సిటీకి పిలుచుకొని పోవాలి. ఇంత సిటీకి పోలేదట, ఖచ్చితంగా మనమే సిటీకి పిలుచుకొని పోదాం, మనమే చూపిద్దాం, మనమే మొత్తం మంచిగా ఎంజాయ్ చేద్దాం. అన్నతో ఏం మాట్లాడాను, ఏం జరిగింది, అన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అయ్యాడు, ఏంటి కథ అనేది అయితే నేను వెహికల్లో కూర్చోబెట్టి మాట్లాడాను. రూమ్కి వెళ్ళిన తర్వాత మొత్తం క్లియర్గా చెప్తాను. అంతవరకు
ఆఫ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సమీర్ అన్న గురించి చెప్పాలంటే, సమీర్ అన్న హైదరాబాద్ సరౌండింగ్ నుంచి వచ్చిన అతను అన్నమాట. వాళ్ళ తెలిసిన అతనే అతనికి వీసా ఇచ్చాడు. చెప్పాను కదా, ముందు చూశారు కదా, వాళ్ళ రిలేటివ్స్లోనే ఒకన్న తెలిసినన్న వీసా ఇచ్చాడు. నేనైతే ఎటువంటి వీసా ఇవ్వలేదు. శాలరీ గురించి అడిగితే మంత్లీ 90K అని చెప్పారు. ప్రస్తుతానికైతే కోవిడ్లో చాలా వరకు 120 దినార్స్, కొత్త వాళ్ళు కూడా 120 దినార్స్ ఇస్తున్నారు. కొన్ని ఇళ్ళు అయితే 90 చెప్పాను కదా, ఒకప్పుడు 90K 80K ఇలా కూడా ఇస్తున్నారు. సమీర్ అన్నకైతే 90K అంట జీతము. పర్లేదన్న, బాగానే ఉంది. ఇంకా డ్యూటీ ఎక్కలేదు కాబట్టి ప్రజెంట్ ఎలా ఉంటుంది ఏందనేది తెలియదు అన్నాడు. ఇంకేంటంటే, సమీర్ అన్ననే నేను ఇంకొక క్వశ్చన్ అడిగా, అన్న కోవిడ్కి రావడానికి రీజన్ ఏంటి అని. అన్న ఏం చెప్పాడంటే, సేమ్, కోవిడ్లో చాలామంది వస్తారు కదా, అదే రీజన్. ఇంట్లో ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి నేను కోవిడ్కి వచ్చానని చెప్పాడు. చాలా వరకు అయితే ఫ్యామిలీస్ని వదిలేసి కోవిడ్కి ఎందుకు వస్తున్నారంటే అదే రీజన్. ఫ్యామిలీలో ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉంటాయి కొన్ని ఫ్యామిలీలు. అవి స్ట్రాంగ్ చేయడానికే ఇంట్లో ఉండే పెద్ద కొడుకు, చిన్న కొడుకు, సంథింగ్ ఏదో ఒక కొడుకు, లేదంటే ఫాదరు, అలాంటి వాళ్ళందరూ ఫ్యామిలీని వదిలేసి బయట దేశాలకు వస్తున్నారు. అందులో లేడీస్ కూడా వస్తున్నారు. పాపం చాలామంది లేడీస్ అయితే అక్కడికి నుంచి కోవిడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని పనులు చేయలేక కష్టం ఎక్కువైపోయి, పనులు ఎక్కువైపోయి, అలవాటు లేని పనులకి చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కోవిడ్లో. సమీర్ అన్న కూడా అలాగే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కోవిడ్కి వచ్చాడు. నేనైతే ఒకటే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా సమీర్ అన్న ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయిపోవాలి. సమీర్ అన్న మంచిగా హ్యాపీగా మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళాలి. కోవిడ్లో అతని యొక్క ఓనర్ అతనికి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా మంచిగా డ్యూటీ చేసుకునేంత ఫ్రీడమ్ అతనికి ఇవ్వాలి. అదేవిధంగా నెలకి ఒక సెలవు అన్న ఇవ్వాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇండియా నుంచి అన్న ఇక్కడికి వచ్చి నన్ను కలవాలనేదే నాకు సర్ప్రైజ్ అనమాట. ఎందుకంటే కోవిడ్లో చాలామంది ఉన్నారు సబ్స్క్రైబర్లు, వాళ్ళు కూడా కలుద్దాం అంటున్నారు, కానీ నాకే టైం సెట్ అవ్వకుండా కలవలేకపోతున్నా. టైం దొరికిందంటే అన్న మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా కలుస్తాను. మీరు రాకపోయినా కానీ నా దగ్గరికి నేనే వస్తాను, మీరు ఎటువంటి ఇబ్బంది పడకండి. కానీ కొంచెం టైం పడుతుంది నాకు మీ వరకు వచ్చి చేరేదానికి. కాబట్టి ఎవరు తప్పుగా అనుకోవద్దు మా దగ్గర రాలేదు కదన్న అనేసి ఖచ్చితంగా వస్తాను. టైం కావాలి నాకు కొంచెం అంతే. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, అందరూ జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి, సేఫ్గా డ్రైవ్ చేయండి, సేఫ్గా రైడ్ చేయండి. డ్రైవర్ అయితే సీట్ బెల్ట్ వేయండి, రైడర్ అయితే హెల్మెట్ వేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్.